కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలని ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి 28 డిసెంబర్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఆయన విడుదల చేయడం జరిగింది. 4 పేపర్లు ఉన్నాయి అప్లికేషన్ ఫామ్లో. మొదటగా 6 గ్యారంటీలకు సంబంధించి, ఆ తర్వాత ఇంట్రో, ఆ తర్వాత 6 గ్యారంటీల పథకాలు 2 పేజీల్లో, ఆ తర్వాత చివరి పేజీల్లో రిసిప్ట్. దీనికి సంబంధించి ఈ అప్లికేషన్ ఫాము 4 పేపర్లుగా రూపొందించారు. అయితే ఈ అప్లికేషన్ ఫామ్స్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇంటర్నెట్ షాప్లో జిరాక్స్ తీసుకోవచ్చు, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. 10 రూపాయల్లో అయిపోయే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని 50 రూపాయలకు బ్లాక్లో అమ్ముకుంటున్నారు అని చెప్పేసి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల ఈ అప్లికేషన్ ఫామ్లోని జిరాక్స్ చేయించి 50 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయలు రేట్లతో అప్లికేషన్ ఫామ్లు అయితే అమ్ముతున్నారు. అయితే బ్లాక్లో అంటే వీళ్ళు నార్మల్గా అయ్యే ఖర్చు కంటే కూడా ఒకటేసారి 50 రూపాయలు పెట్టి అమ్ముతున్నారు అప్లికేషన్ ఫామ్లు అని చెప్పేసి అక్కడక్కడ మహిళలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ అప్లికేషన్ ఫామ్లకు సంబంధించి 28 తారీఖున ఎప్పుడైతే డేటు ప్రకటించారో ఆ రోజు తండోపతండాలుగా జనాలు, చాలామంది మహిళలు లైన్లో నించుని మరీ 6 గ్యారంటీలు అప్లై చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నిటి కూడా మహిళలు ముఖ్యంగా ముందుకు వచ్చేసి వాళ్ళ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి ఇచ్చారు. అయితే ఇంతకీ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ ప్రభుత్వం సేకరించి పరిశీలించి అర్హులైన వారికి ఎప్పుడు ఇస్తుందో మాత్రం తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలామంది 50 రూపాయలకే అప్లికేషన్ ఫామ్స్ ఇస్తున్నారు. గవర్నమెంట్ ఫ్రీగా అందిస్తే కొంతమంది దళారులు మధ్యలో తీసుకొని 50 రూపాయలకు విక్రయిస్తున్నారని చెప్పేసి మహిళలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక మచ్చగా మిగిలిపోతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించి ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డిది ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తాం, కానీ మధ్యలో 50 రూపాయలకు అమ్మడం ఏంటని మహిళలు ప్రశ్నిస్తున్నారు.